कैसे हैं सर? पूरा रोड आया ना? हाँ, उधर भी रोड है, अस्पताल रोड, वो भी तैयार कर लेंगे। पीछे गाइड नहीं हो गया? हो गया, बीच में रास्ता है वो, एक ही पहले निकल सकता है। हाँ, हम बीच में निकल रहे हैं। दो रास्ता अपन देख लो, వైపాల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతా। ఈరోజు షెడ్లను పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా రూఫింగ్కు మనం ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం। ఈ మ్యాంగో మార్కెట్కి సంబంధించి మనందరికీ తెలుసు 2008 లోపల ఇక్కడ మ్యాంగో మార్కెట్ జగిత్యాలలో ప్రారంభించుకున్నాం। దాని తర్పరి కార్యక్రమాలు మనందరికీ తెలుసు। మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి మా గౌరవ నాయకురాలు కవితక్క గారు ప్రత్యేక దృష్టి పెట్టి కొంత నిధులను ఈ మ్యాంగో మార్కెట్కు కేటాయింపజేయడం జరిగింది। అయినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత పని ప్రారంభం కాక ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే అప్పుడే ఎన్నికలైనాయి। ఎన్నికైన తర్వాత మరి 2018 లో మన శాసనసభ్యులుగా సంజయ్ కుమార్ గారు గెలిచిన తర్వాత మనం ఇక్కడ అభివృద్ధి పనులు మళ్ళీ ప్రారంభించుకొని ఈ స్ట్రక్చర్ అంతా కూడా 2018 తర్వాతనే ఏర్పడ్డది। వాస్తవంగా ఈ మ్యాంగో మార్కెట్కి సంబంధించి పూర్తి స్థాయి లోపల దీని మీద దృష్టి పెట్టి ఈ మార్కెట్ను కేవలం మ్యాంగో మార్కెటే కాదు దీని పూర్తి స్థాయిలో రూట్ మార్కెట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు కానీ రైతులకు కానీ సౌకర్యం చేయాలన్న లక్ష్యంతో మన గౌరవ శాసనసభ్యులు పనిచేస్తూ ఉన్నారు। అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిమగ్నమైనా కానీ వాస్తవంగా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కేవలం ఈ మార్కెట్ గురించే ఉంటుంది। శాసనసభ్యునికి నియోజకవర్గం మొత్తం చూసుకోవాలి, అన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి, అన్ని గ్రామాలను చూసుకోవాలి, అన్ని రంగాల ప్రజలను చూసుకోవాలి। కానీ నన్ను కూడా అప్పుడప్పుడు నేను ఎప్పుడు కలిసినా కానీ మ్యాంగో మార్కెట్ ఏమవుతుందన్న అని ఏం పని జరుగుతుంది అని ప్రతిసారి నన్ను అడుగుతారు। వాస్తవంగా ఎంత అభివృద్ధి చేద్దామన్నా కానీ మనకు గత 2 సంవత్సరాలుగా పరిస్థితి అనుకూలించలేకపోయే పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఒక చిన్న భిన్నమైన పరిస్థితిలో అయినప్పటికీ కూడా మరి ఈ మ్యాంగో మార్కెట్ను పూర్తి స్థాయిలో చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ మరి వాస్తవంగా రియల్ వాల్యూమ్ రూఫింగ్ ఇదివరకే మనకు టెండర్ అయింది, కానీ టెండర్ అయినా కానీ
రెండు సంవత్సరాలుగా పని కాకపోతే ఇటీవల కారణాల కింద మన వ్యవసాయ శాఖ మంత్రి వారు కోరికలు సందర్శించినప్పుడు గౌరవ శాసన కాంట్రాక్టర్ను క్యాన్సిల్ చేసి కొత్తగా టెండర్ పిలవాలని చెప్పడం జరిగింది. దాని ధర్మిలోనే ఈనాడు మళ్ళీ టెండర్ పిలిచి మన రూపింగ్ కార్యక్రమాన్ని ఈరోజు వారి చేతుల మీదుగా ఇంకెంత అవసరం ఉన్నా కానీ మన గౌరవ శాసన సభ్యులు కృషి చేస్తున్నారు. అదేవిధంగా దీని పక్కన 10 ఎకరాల స్థలం కూడా మనకు అలాట్ చేయడం జరిగింది. ఫిజికల్గా మన పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. దాన్ని సాఫ్ చేయించడం కూడా జరిగింది. ఏదేమైనా రాబోయే కాలంలో ఈ మ్యాంగో మార్కెట్ను ఫ్రూట్ మార్కెట్గా ఈ 2-3 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో చేసి మరి అందించడానికి వారు కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక రైతుల తరఫున వ్యాపారులందరి తరఫున కూడా చైర్మన్ సార్ చెప్పినట్టు ఇంతకు మొదలు 2008లో ప్రారంభం చేసినది మార్కెట్. అప్పుడు మేము మొత్తం తడకలేసుకొని బేరం చేసేది, వానత్తే తడిసేది. ఇంతకు మొదలు సర్కిట్ కూడా జరిగింది, 7-8 దుకాణాలు కూడా కాలిపోయినాయి. ఈ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కవితా మేడం కూడా 2-3 సార్లు మా సంజయ్ కుమార్ గారు తెచ్చి మార్కెట్ చూపిస్తే అన్న ఇక్కడ మార్కెట్ చాలా మంచిగా నడుస్తుంది, మ్యాంగో బాగుంది ఇక్కడిది అని అప్పుడు ఈయన చెప్పగానే మేడం గారు సహకరించి దీనికి ఒక మంచి పేరున్న మార్కెట్కి చేద్దాం అని సంజయ్ కుమార్ గారు పట్టువలతో. అప్పుడు దురదృష్టపోయింది, ఫస్ట్సారి ఓడిపోయినా కానీ మాకు ఎలాంటి పనికి పోయినా కానీ సరే అని చెప్పుకుంటా మాకు కవిత మేడం గారికి ఒకరోజు తీసుకుపోయినారు. కొంతమంది కాపోళ్ళకు మా బేరగాళ్ళకు తీసుకుపోయి అని ఇంట్లో అన్నం వండిపించి తినిపించి మేడంతో కలిపించి మాట్లాడి మ్యాంగో మార్కెట్కు మాత్రం ఇబ్బంది కలగకుండా మ్యాంగో ఇక్కడ బాగుంది కాబట్టి దీనికి గుర్తింపు లేదు మేడం, ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు బేరం చేస్తారు, రైతులు వండిస్తారు, దీనికి గుర్తింపు లేదు, ఇప్పుడు మనం వచ్చిన గుర్తింపు తేవాలంటే సరే హామీ ఇస్తున్న ఫస్ట్ క్లాస్ మార్కెట్ కట్టిస్తాం మీరు కానీ రైతులకు ఇబ్బంది పెట్టకూరి, మంచి ధర వచ్చేటట్టు మంచి బేరగాళ్ళకు పిలిచి ధర వచ్చేటట్టు డెవలప్ చేయండి అని చెప్పారు. అప్పటికప్పుడే 5 కోట్లు మాకు శాంక్షన్ చేసి మార్కెట్ అభివృద్ధి చేయాలని చెప్పారు. డాక్టర్ సాహెబ్ కూడా ఎన్నోసార్లు మాకు పదే బేరం నడంగా కూడా ఫోన్లు చేసి మంచిగా నడుతున్నా రేట్లు మంచిగా ఉన్నాయా, ఈ దురదృష్టం కొద్దీ 2 సంవత్సరాల నుంచి కరోనా ఉండుట్ల చాలా ఇబ్బంది జరిగింది. అది మార్కెట్ కాకుండా ఫ్రూట్ మార్కెట్ నడిపించాలని సార్ చెప్పారు. మేము కూడా అందరు నిర్ణయించుకున్నాం మార్కెట్ ఇక్కడ చేసి ఆల్ ఫ్రూట్స్ ఇక్కడనే అమ్మి రైతులకు ఇంతకు మొదలు అరటి పంట వేసారు, అప్పుడు కలర్ రాకుండా అది ఒకటి రోగం వచ్చి కలర్ రాలే కాబట్టి ఇక్కడ కొనలే, కొనకపోతే అయినా రైతులు భయపడద్దు ఎందుకంటే ఒక సంవత్సరం అత్తే ఒక సంవత్సరం పోతుంది అని. ఇప్పుడు రేట్లు మంచిగా ఉన్నాయి, అరటికాయ కానీ పొప్పడి బాగా నడుతుంది, పొప్పడి కూడా వండిస్తారు రైతులు, జామకాయ మోసంబి ఇవన్నీ ఉన్నాయి, ఒక ఆపిల్ సంతరా అవి బయటకు వెళ్ళి తెప్పించి ఈ మార్కెట్కు సాధ్యమైనంత వరకు మేము డెవలప్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఎంత కృషి పడుతుండో మాకోసం ఆయన పేరు నిలబెట్టాలని మేము కూడా కష్టపడి దీన్ని సాధిస్తాం. మంచిగా మార్కెట్ ఫీస్ మేము అందరం ఒక్కొక్కరి అయి ఈ సంవత్సరం ఇంత కరోనా ఉండుట్ల ఉన్నా కానీ 80-90 లక్షలు మార్కెట్ ఫీజు కట్టినాం, అంటే మాకు చారణ చేస్తేనే భారణ కలిపి గవర్నమెంట్ పనిచేస్తుందని అవగాహన ఉంది, దానికి మేము సాధిస్తున్నాం, మేము చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఇంకా ఇంకా ముందు ముందు 10 ఎకరాల జాగా తీసుకున్నారు సార్, ఎంతో కొట్లాడి పోయి సీఎం దగ్గరికి ఎంతో రిక్వెస్ట్ చేసి 10 ఎకరాల జాగా చేపించారు, అది సూపర్ మార్కెట్ అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో సెకండ్ మార్కెట్ జగిత్యాల, దీన్ని మించిన పండు లేదు ఎక్కడ, కానీ దీనికి గుర్తింపు ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ అచ్చట్ల ఇప్పుడు దీనికి గుర్తింపు వచ్చింది, మంచిగా డెవలప్ అవుతుంది, రేట్లు కూడా మంచిగా దొరుకుతున్నారు. ఇంతకుముందు డాక్టర్ సార్ చెప్పారు, బాబు మీరు బేరగాళ్ళు మంచిగా ఉంటేనే రైతులకు లాభం, మీరు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలని ఎన్నో 10 సార్లు చెప్పారు. మీద ఎక్కడ పడితే అక్కడనే వంటూరు చేతూరు చిన్న చిన్న పిల్లగాళ్ళు, ఆ లేబర్ రాకపోతే మనకు పని కాదు, ఎందుకంటే 5-6 వేల మంది వస్తారు లేబర్ మహారాష్ట్ర ఢిల్లీ వాళ్ళు, వాళ్ళకు కూడా ఏదన్నా ఈ జాగా కాకుండా కానీ ఒక 2-3 ఎకరాలు ఎక్కడన్నా లీజుకు తీసుకొని సీజన్ మందం ఒక 3 నెలల మందం తీసుకొని వాళ్ళకి అందరికి అక్కడనే మనం రేకులు ఇప్పుడు ఎవలేలో లేబర్ తెప్పిస్తారు వాళ్ళే వేసుకుంటారు, కాకపోతే కొద్దిగా జాగా గురించి వాళ్ళకు కొద్దిగా సౌకర్యం చెప్పి. ఎంతో అభ్యుదయ రైతులు మన దగ్గర ఉంటారు, హార్టికల్చర్ క్రాప్ కూడా మన దగ్గర చాలా పెడతారు, అంటే ఇటు మామిడే కాకుండా జామ బనానా ఇటు బొప్పాయి కూడా చాలా సాగు చేస్తున్నాం, కానీ మనకు మార్కెటింగ్ సౌకర్యం లేక కూడా
मन को एनो सारे इबंधी विषयानी एनो सारू संजय सर दृष्टि की रैतलू रैतपरम मेमू सार दृष्टि की तस्कना दी गमें रैत अभिप्रयानी गौरव सार दी संवसम पड़को नड़चे और फ्रूट मार्केट अभिवृद्धि चेजु कार्यक्रम अंत यह रक पूर्तिथाई पंल मार्केट अनते रूड़ पटल मारपीड वाईपी आर्थिक मुझक ओडाने अवकाश उ అందుకనే దాన్ని దృష్టిలో ఉంచుకొని మన మేడం కవితక్క గారి సహకారంతో ఈ రోజు షెడ్ల నిర్మాణం చేస్తూ ఇంత ముందు చెప్పినట్టు ఎప్పుడు పక్క నిర్మాణాలు లేక వ్యాపారస్తులు కూడా ఎప్పుడు ఇబ్బంది పడతారు అంటే వ్యాపారస్తుడు అన్ని రకాల సౌకర్యాలతో బాగుంటేనే రైతు తీసుకొచ్చిన ఉత్పత్తిని వారు కూడా కొనుగోలు చేసి బయటకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది అందుకని వ్యాపారస్తులకు కూడా అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికే మన సారు కృత నిశ్చయంతో ఉన్నారు ప్రదక పెద్దలు చెప్పినట్టు రాష్ట్రంలోనే ఫ్రూట్ మార్కెట్ గా అభివృద్ధి చెందాలి రాబోయే రోజుల లోపల మార్కెట్ ఎంతైతే నిధులు అవసరమో మరి వారు మొదటికెళ్ళి కూడా మొదలు ఓడినా తర్వాత గెలిచినా మరి పట్టు వదలకుండా మార్కెట్ కు సారు ఎంత కృషి చేస్తున్నారు మీకు తెలియదు కాదు గతంలో చాలా వరకు ఏ చిన్న సమస్య ఉన్నా వెనువెంటనే ఇప్పుడు గెలిచిన వారు మార్కెట్ గురించి చైర్మన్ గారితో మాట్లాడుతూ మరి వెనువెంటనే మళ్ళీ సీజన్ వచ్చే ముందు పూర్తిగా దీన్ని క్లోజ్ చేయాలని వారు భావిస్తున్నారు కావున ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను మునుముందు చేయాలని కోరుకుంటూ మన రాష్ట్రంలోనే మంచి మార్కెట్ గా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలాగే వ్యాపారులకు రైతులందరికీ దీన్ని ముందుకు తీసుకెళ్లి కృషి చేయాలని కోరుకుంటూ మనము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమ నిర్వాహకులు మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్రావు గారికి ఇంతకుముందు అందరూ కూడా వక్తలు చెప్తా ఉన్నారు గతంలో ఏ పరిస్థితి ఏ దుస్థితి ఉండే వ్యాపారులకు మేము వర్తకం చేయాలన్నా ఇక్కడ వ్యాపారం చేయాలన్నా కూడా వారికి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుండే వానకు నాని ఎండకిండి ఆ విధంగా కష్టాలు పడ్డ పరిస్థితి ఆనాడు ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకు ఒక ఆవాసం చోటు మేము వ్యాపారం చేసుకోవడానికి ఒక చక్కని ఈ యొక్క మార్కెట్ కమిటీలో ఈ షెడ్ల రూపకల్పన అనేది ఆనాడు మన పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి సహకారం ఇదంతా కూడా మరి ఇక్కడ మ్యాంగో మార్కెట్ ఉన్నది దీనికి మన మ్యాంగో జైత్యాల మామిడి అనేది విదేశాల్లో కూడా ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ ఏ విధంగా ఫేమసో మన జైత్యాల మామిడి కూడా ఆ విధంగా ఫేమస్ అక్క అని చెప్పేసి వెంటవాడి తీసుకొచ్చిన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి హృదయపూర్వకంగా అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఒక పక్క అదేవిధంగా జైత్యాల్లో ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్ హబ్గా ఒక పక్క ఈ విధంగా వైద్యానికి సంబంధించి రైతులకు వ్యాపారులకు ఏ లోటు లేకుండా చేస్తున్న మన శాసనసభ్యులు నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం అదేవిధంగా ఇవన్నీ కూడా దాదాపు రెండు మూడు నెలల్లో పూర్తి చేసుకొని రైతులు బాగుంటే వ్యాపారులు బాగుంటారని చెప్పేసి వ్యాపారులే చెప్తా ఉన్నారు అదేవిధంగా రైతులు వ్యాపారులు బాగుండాలంటే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలు నీరు కావచ్చు 24 గంటల నాణ్యమైన కరెంటు కావచ్చు ఈ విధంగా అనతి కాలంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడితేనే ఈ విధంగా భూమికి భారమయ్యే విధంగా పంటలు వండడం ఆ అంతకుముందేమో పంటలు ఎండుతుండే ఇప్పుడు పంటలు వండుతున్నాయి ఎక్కడ కొనలేని పరిస్థితి ఏర్పడ్డది ఆ విధంగా పంట మార్పిడి చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది కాబట్టి రైతుల్లో మార్పు రావాలి రైతుల్లో ఆలోచనలో మార్పు రావాలి వాళ్ళకు ఒక సోర్స్ ఉండాలి మరి అరటి కానీ మామిడి కానీ బొప్పాయి కానీ ఇంకా వేరే పండ్ల పంటలు పండిస్తే మార్కెటింగ్ ఉంటుందా లేదా అనేది వాటికి ఒక రైతులకు అపోహ ఉంటుంది కాబట్టి అది లేకుండా ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలో మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఫ్రూట్ హబ్గా రైతులందరూ కూడా వినియోగించుకునే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క చక్కని అవకాశాన్ని మన చుట్టూ పక్కల రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా వ్యాపారులు ఆర్థికంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి పెద్దలు సంజయ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలా సంతోషం కొంచెం మెల్లగైనా కానీ
మంచిగా అవుతున్నది. అదొకటైతే సంతోషం ఉంది. తోడ దేహరోరా మగారు అచ్చావురా. ఎందుకంటే మొదటి నుంచి జైత్యాలలో మామిడి తోటలు పూర్వకాలం నుంచి ఉండేటి మనది చాలా అనుమైన ప్రాంతం. మార్కెటింగ్ లేక అనుకున్నంత రాలే. రాను రాను రోడ్లు డెవలప్ అవడం, కనెక్టివిటీ నాగ్పూర్కి పెరగడం, దీని అంతటితోటి మధ్యతరగతి రైతులు కూడా పండ్ల మార్కెట్లు పెట్టాలనే ఆలోచనతో, పండ్ల తోటలు పెట్టాలనే ఆలోచనతో చాలా చోట్ల మామిడి తోటలు పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చాక 24 గంటల కరెంట్ ఇచ్చుడు, నీళ్ళు ఎక్కువ ఇచ్చుడు తోటి అందరూ కూడా మళ్ళా పొలాల దిక్కు వరి వైపు మరలింది. మరి ఇలా పరిస్థితి ఏమైంది ఇంతకుముందు ఇప్పుడే జేపీ చైర్మన్ గారు చెప్పినట్టు ఇక పంట ఎక్కువైపోయి మీటింగ్ లంచ్ ఇక కొనము అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేతులు ఎత్తే పరిస్థితికి ఇప్పుడు ఇవాళ వచ్చేసింది. మరి వస్తున్న తరుణంలో మనం తప్పకుండా మళ్ళీ ఏది డిమాండ్ ఉంటే ఏది పండుతే ఆ పంటలు వేయాలి. మరి మన ప్రాంతం ఒక మంచి బంగారు భూములు మరి మన దగ్గర పత్తి పండుతుంది, మక్క పండుతుంది, పసుపు పండుతుంది, మిర్చి పండుతుంది, శుద్ధ కట్టున కాడ బ్రహ్మాండంగా పులుపు ఉండేటి బత్తాయి, నిమ్మ, ఉసిరి బ్యూటిఫుల్గా వస్తాయి. శుద్ధి ఉంటే మళ్ళీ మామిడి రాదు. అట్లనే మనం ఎన్నడూ కూడా ఊహించలేదు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా పండుతుందని. ధైర్యం చేసి ఒక రైతు పెట్టాడు, ఇలా సక్సెస్ ఉండడని చెప్పి నాకు పూర్తి సమాచారం కూడా అందుతా ఉంది. అదేవిధంగా బొప్పాయి మంచిగా పండింది, అరటిపండు కొంత పెట్టారు. నాకు కూడా తెలుసు మా తాటిపల్లి శంకర్ దగ్గరుండి మరి అమ్మిండు, ఇప్పుడు లాభపడ్డాడు, తర్వాత మళ్ళీ ఏదో కారణం తగ్గింది కానీ అధైర్యపడద్దు రైతులు అని చెప్పి మా మోయిన్ భాయ్ చెప్తా ఉన్నాడు. నేను అదే ఇదివరకు కూడా అదే చెప్పేది, ఎప్పుడైనా కానీ ఇద్దరు మంచిగా ఉండాలని. మనాడు అనధికారికంగా అట్లా వెళ్తూ ఉంటే అప్పుడున్న మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొచ్చిన ఇంటికి. హరీష్ రావు గారు తీసుకొచ్చినప్పుడు అమ్మారా రిపోర్టర్కి సవాల్ పూచ, ఆ వ్యాపారం యొక్క తరఫే ఆ కిసాన్ యొక్క తరఫు ఆమె దూరం యొక్క తరఫే బులికే పోదు ఆమె ఓయి బోల్తే అందరితో అందరూ మంచిగా ఉండాలి. రైతు మంచిగా ఉంటే నువ్వు మంచిగా పండియకపోతే నువ్వేం మంచిగా ఉంటావు. ఆకుపి 4 రూపాయలు ఆయతో అమ్మారా పోయి ఆతే ఇప్పుడు నా తోట వెలంటాలు పడతాను అత్తారు, ఎందుకంటే 4 రూపాయలు మిగులుతాయి కాబట్టి మిగిలాలి, మిగులుతూనే వస్తారు, నుక్సానైనాక నాకేమవుతారు. కాబట్టి అదే విధానం అవలంబిస్తాం. తర్వాత ప్రీతం నాయకరావు కవిత గారు, మేము, అప్పుడున్న వ్యవసాయ కార్యదర్శి ప్రస్తుత పార్సారథి గారు, అందరం కూడా పెద్ద మీటింగ్ హరీష్ రావు గారి ఇంట్లో ఏర్పాటు చేసినాం. అప్పటి నుండి స్టార్ట్ అయింది ఒకటి 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 పనులు. దురదృష్టవశాత్తు కరోనా చుడు ఇవన్నీ కూడా కొంత స్లో అయినాయి. అయినా కానీ గౌరవ మంత్రి వారు నిరంజన్ రెడ్డి గారు వారు కూడా ప్రత్యేకంగా ఇది మరి అప్పుడు కవితం ఉన్నప్పుడు కూడా స్టార్ట్ చేసిండ్రు మనం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం. రాష్ట్ర స్థాయి అధికారి ఇంతకుముందు చెప్పినట్టు లక్ష్మీబాయి మేడం అందరికంటే పెద్ద అధికారి, వారు కూడా ఇక్కడ రావడం చూడడం ఇవన్నీ కూడా జరిగి నిధులు కూడా రావడం జరుగుతూ ఉంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు వేరే దగ్గర నుంచి మేడ్చల్, 3-4 ములుగు, నర్సంపేట మార్కెట్ల నిధులు మనకు మరిచి ఇవి వాటికనే రావు అందరు అనుకుంటారు కావచ్చు. దీని వెనుక ఎంత తిప్పలు పడతాం ఇంతకు చెప్పి నేను చెప్పుకునేది ఏం లేదు. అంటే అది బాధ్యత మేమరా ఫర్జే బాధ్యత నేను అంటే ఈ రకంగా జయితే జిమ్మేదారి మరి జిమ్మేదారియే తో అందుకని చెప్పి ఇవన్నీ చెప్తాను. మరి స్థలం సరిపోతలేదు, ముఖ్యమంత్రి గారిని అడిగినాం, ఇచ్చేసిన హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా, దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. కాగితం వచ్చిందా రాలేదా అదంతా పక్కన పెట్టేసేయాల్సిందే. కబ్జా ఇచ్చేసి మనం పని చేసుకుందాం. ఆ కాగితం సంగతి మా సర్కారు చూసుకుంటుంది, ఎవడు ఆపటోడు లేడు. 10 ఎకరాలు సాఫ్ సఫాయి ఓజాత ఉస్కా పైసే ఆమె బాధ్యతే ఆ బేఫికర్ అయ్యే అప్నే కబ్జేమే హే అప్నా ఫ్రూట్ మార్కెట్ కాయ. ఈనాడున్న పరిస్థితులలో ఖచ్చితంగా మనం పంట మార్పిడి రావాల్సిందే. పంటలు అన్నీ ఒకటే వేసుకుంటే కలవదు. మరి అట్లున్నప్పుడే నిజంగా చెప్పాలంటే ఇక్కడ వ్యాపారం పెరుగుతుంది, లేబర్ కూడా సంవత్సరం మొత్తం కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మరి ఇవాళ అక్కడ చలిగలినాం, చలిగల ఈ మార్కెట్ డెవలప్ అయితే మంచిగా బ్రహ్మాండంగా ఇంకో 10 ఎకరాలు తీసుకున్నాం. ఇంకా ఇంకా చేయాలి. నేను ఈ సభ వేదికగా చెప్తా ఉన్నా ఇప్పటికే
పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గారు మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు, ఎప్పుడు మాట్లాడంగా మీరు చూడరు. కేటీఆర్ గారు పక్కన మంచి ఇన్షర్ట్ ఇన్షర్ట్ వేసుకొని స్మార్ట్ ఉంటాడు ఎక్కడం. జయేష్ రంజన్ పేరందరూ తెలుసుకొని మాట్లాడు, మైక్ పట్టాడు. చాలా గొప్ప వ్యక్తి, ఎప్పుడు ఎక్కడ ఏ పరిశ్రమ రావాలో ఆలోచిస్తాడు. సో వారి దగ్గర పోయిన అడిగిన మరి మా జైతాల్ కా క్యా సాబ్ హైదరాబాద్తో ఎక్కడం తరక్కీ కరే, వరంగల్ మే ఆరే టెక్స్టైల్ పార్క్, కామారెడ్డి మే జూట్ కారే, సిరిసిల్లా మే కుచ్ లగారే, హమారే జైతాల్ కటే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ హమ్ ప్లాన్ కర్రే, జరూర్ కరింగే బోల్ కే బోలే. మేబీ అప్నా ఇండస్ట్రీస్ మినిస్టర్ పరిశ్రమల మంత్రి కేటి రామారావు గారిని మళ్ళీ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను. మన మున్సిపాలిటీలనే 300 సమస్యలు ఉన్నాయి, పోయినప్పుడల్లా 300 కాదు 3000 పోయినప్పుడల్లా ఉన్న టైం అంతా దానికే పోతుంది. సరి చెప్పాలంటే సార్ దగ్గర పోనే ఒక మున్సిపాలిటీ గురించే మాట్లాడాయి, కానీ పరిశ్రమల గురించి మర్చిపోయినా అని చెప్పి మీరు అనుకోకండి. నేను వెంటనే దాన్ని అధికారుల లెవెల్లో పర్సీ చేస్తున్నా. నా మన పరిస్థితి కూడా మా అందరూ తెలుసు, ఇంత బ్యాడ్ టైం ఎమ్మెల్యే ఎవరు ఉండరు ఈ 2 దశాబ్దాలలో 20 ఏళ్ళల్లో. ఏ ప్రజాప్రతినిధికైనా ఇది ఒక వెరీ బ్యాడ్ టైం, ఎందుకంటే కరోనా చేపట్టి 20 నెలలకెళ్ళి అబ్బి ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం చూసి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుంటేనే నిజే మాలమే పూరా దునియామే ఎకానమీ స్లో డౌన్ వా బోల్కే షురు కరా ఫిర్ బి అవర్ తోడా తోడా కుచ్ కరి అని. అంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఏదో అడగాలని అడుగుడు తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఏం జరుగుతుంది ఏందనేది, వాళ్ళు పాలించే రాష్ట్రాలలో కూడా ఏం పరిస్థితి ఉన్నాయని తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఏమున్నా అన్న సంగతి మనకు కూడా తెలుసు. దుబాయ్లో మస్కట్లో సింగపూర్లో మలేషియాలో లండన్ అమెరికాలో కూడా మనం ఉన్నారు, అంతటా కూడా స్లో డౌన్ అయిపోయింది ఎకానమీ. అయినా కానీ ఉన్న దాంట్లో మనం బాగు చేసుకుంటా పోతూ ఉన్నాం. మరి తప్పకుండా ఇక్కడ మా రైతు నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, పంట మార్పిడిపైన దృష్టి పెట్టాలి. ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, పెట్టుబడి ఇస్తుంది, టైంకి ఎరువులు ఇస్తుంది, టైంకి ఇత్తనాలు ఇస్తుంది. ఇవో ఇట్లాంటి మార్కెటింగ్ విధానానికి మార్కెట్లు కూడా కట్టడానికి అన్ని విధాలు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో కొంత రైతన్నలు కూడా అభ్యుదయ రైతులు ఉన్నారు, ఇప్పటికే చేస్తూ ఉన్నారు. మరి కూరగాయలు పండిస్తారు, మన మార్కెట్ సరిపోలేదు అని అప్పుడు బాధపడ్డాడు మా మోయిన్ భాయ్. ఇవాళ బ్రహ్మాండంగా కూరగాయలు మార్కెట్ చేసినాం, హ్యాపీగా అక్కడ బిజినెస్ నడుస్తూ ఉంది. నాకున్న సమాచారం కరెక్టా కాదా నాకు తెలియదు, తప్పైతే చెప్పాలి, కానీ మునుపటి కంటే కూరగాయలు ఇక్కడ హోల్సేల్ ఎక్కువ నడుస్తుందని తెలిసింది, ఎక్కువ నడుస్తుందని తెలిసింది సమాచారం. మరి మనం మౌలిక వసతులు పెంచితే బిజినెస్ పెరుగుతుంది, మరి అదే దెబ్బతిన్నాం మనం ఇక్కడ. 1972 నుంచి 85 వరకు జగిత్యాల కేంద్రంగా ఈ నీటిపారుదల నడిచింది, జగిత్యాల కేంద్రంగా పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం నడిచింది, జగిత్యాల గడియారం కేంద్రంగా సాక్షిగా బ్రహ్మాండమైన వ్యాపారాలు నడిచింది, జగిత్యాల కేంద్రంగా వినోదం కోసం ఏసీ థియేటర్లు కరీంనగర్ కంటే ముందొచ్చినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన రకరకాల కారణాలు నేను మాట్లాడదలుచుకోవాలి దాని గురించి. ఊకే కరీంనగర్ 10 గుణా సామ్నే హోగా అప్పని పీచే హోగా, దొద్దో మెడికల్ కాలేజ్ ఆగా, మా పూరా యాక ఇరిగేషన్ నీటిపారుదల శాఖ మొత్తం అక్కడికక్కడ సూట్కేస్ చదువుకొని పోయినట్టు పోయాను, ఏమీ లేకుండా ఈ లెవెల్లో కూడా లేకుండా. ఆఖరుకు ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటిపారుదల శాఖ నీళ్ళది మంచి నీళ్ళది ఉంటే కూడా కరీంనగర్ పోయే పరిస్థితి నేను రవీందర్రెడ్డి పోయి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మొత్తం, ఇవాళ మళ్ళా జగిత్యాల కా ఓ షానాయా, జగిత్యాల జిలే బలగా, జగిత్యాల జిలే బలగా, జగిత్యాలకు మెడికల్ కాలేజ్, జగిత్యాల కా అగ్రికల్చర్ కాలేజ్కు 20 లక్షల రూపాయలు దిగే నా బిల్డింగ్ బలగే, వా ఖాళీ బిల్డింగ్ బలనాయి, అక్కడ రీసెర్చ్ డెవలప్మెంట్ మీద కూడా మళ్ళీ డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి. మొన్న ఎవరైనా పనిచేస్తూ ఉంటే పెద్దవాళ్ళకు కూడా కొద్ది ఇంట్రెస్ట్ ఉంటుంది, నన్ను నిరంజన్ రెడ్డి గారు కేటీఆర్ గారు వారి కార్లో కూర్చోబెట్టుకొని వ్యవసాయ యూనివర్సిటీకి తీసుకెళ్ళారు, మనల్ని కూడా వాట్సాప్లలో పేపర్లలో పత్రికలలో వచ్చింది. ఏదైతే పరిశోధనల మీద మన నాబార్డు అదేవిధంగా మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాంట్లో జగిత్యాల పరిశోధన దానికి కూడా నిధులు ఇస్తున్నారు, అక్కడికి పోతే అన్ని తెలుస్తాయని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళలేరు. ఇక్కడ కూడా ఆ యాంగిల్లో ఇక్కడ పరిశోధన స్టార్ట్ అవుతుంది, అంటే వ్యవసాయం మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం, దాంతోపాటు పరిశ్రమల మీద కూడా. మరి ఇవన్నీ మౌలిక వసతులు వస్తే వాటి ఇలా జిల్లా అయింది, ఇవన్నీ అయినాయి వాటి తప్పకుండా జగిత్యాల డెవలప్ అయితే అప్పుడు
మనకు రోజుగార్ పోయి వెళ్తా, ఉపాధి కూడా దొరుకుతుంది. ఇంతకుముందు అన్నారు 5000 మంది లేబర్ వస్తారని. మరి 5000 మంది లేబర్ అంటే మనకు తెలుసు సీజన్లో 500కి 1000 రూపాయలకు తక్కువ వాళ్ళు సంపాదించారు. మీరు 5000 అన్నక్కడ 3000 ఉంటారు అనుకోండి, 3000 ఇంటి 700 వేసానంటే రోజు 2 లక్షల రూపాయల ఆమదారి అన్నిటికని మూల పెట్టుకుని పోతారా? ఆ 2 లక్షల లక్ష ఇన్నే ఖర్చు పెడతారు కదా. ఆ లక్ష మా చలిగలలో మంచి తాజా కూరగాయలు, తాజా పండ్లు, తాజా టిఫిన్లు, తాజా ఛాయలు, మంచి చిన్న బట్టలు, అన్ని వ్యాపారాలు నడుపుకోవచ్చు, దగ్గరనే ఉంటాయి. కాబట్టి మా మార్కెట్ అంతా ఏమవుతుందని అనుకోకండి. ఈ మార్కెట్ వల్ల మనం చేసుకున్న దాని మీకే ఉంటుంది, దగ్గర ఉంటుంది. కాబట్టి అక్కడ లేబర్ కూడా ఎక్కడికి వెళ్ళో వచ్చి వేరే రాష్ట్రంకి వెళ్ళొచ్చి చెప్తున్నారు. ఉపాధి లేదనకుండా రోజు 500 నుంచి 700 నెలకి 20,000 30,000 సంపాదించుకోవచ్చు. కాబట్టి చెలియల్ గ్రామానికి కూడా తప్పకుండా ఇదంతా లబ్ధి చేకూరుతుంది, ఇంకా కూడా చేసేలాగా చేస్తాం. మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు, నేను అధికారులను కోరుతా ఉన్నా. మరి ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు కొంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మరి మీ పక్షాన కూడా మరి కోరుతా ఉన్నా. ఇక చివరగా పోయినసారి చూసాం కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ మరి అట్లా పడి ఉన్నది. నన్ను మీ వ్యాపారస్తులు కూడా మరి ఏ రకంగా అయితే దాన్ని ఉపయోగపడుతుందో చెప్పాలి. ఎందుకంటే మరి నిజంగానే అవసరం లేకపోతే అసలు అప్పుడే పెట్టనిచ్చేది లేకుండే వ్యాపారస్తులు ఉన్నారు. ఇదే అధికారులు మా ప్రకాష్ సారే ఉన్నాడు. ఏ అర్థం అండి ఇక్కడ ఎందుకు అనేది ఉండే. ఇవాళ పెడితే 1 కోటి రూపాయలు అవుతుంది, అప్పుడు 40-50 లక్షలు అయిందంటే ఇవాళ ఉన్న స్టీల్ రేట్ కానీ ఇవాళ దానికి 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు నీళ్ళలో పోసినట్టు అయింది కదా మార్కెటింగ్ పైసలు. మరి ఆ 1 కోటి రూపాయలు దేనికన్నా పెడదాం కదా, ఏది అవసరం ఉంటుందో అది చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా పెట్టినాం 1 కోటి రూపాయలు ఉన్నది, 40 లక్షలు అనుకోవద్దు, ఇవాళ 50 లక్షలు అనుకోవద్దు, ఇవాళ మినిమం 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అది పెట్టాలంటే. కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగం తీసుకురావాల్సిందిగా కూడా నేను ఈ వేదికపై నుంచి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై తెలంగాణ.